మంచి టాపిక్ తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే రైతులకు సంబంధించిన పిఎం కిసాన్ సంబంధన పథకం గురించి నేనైతే చెప్పడానికి వచ్చాను. ఆల్రెడీ మనకు తెలిసిందే, ఈ పథకం లాస్ట్ ఇయర్ నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది కేంద్ర మంత్రి. అయితే ఇప్పుడు ఈ పథకం గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో వచ్చాను. అయితే ఎంతవరకు నా ఛానల్ చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది, రైతులకు కూడా ఈ వీడియో చాలా ఉపయోగకరం. అయితే ఈ వీడియోకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీనికోసం కేంద్రంలో దాదాపుగా 87,000 కోట్లు వెచ్చించడం జరిగింది. కేంద్ర మంత్రి మన వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అనేవారు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం దీనికి ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వాలకి నివేదిక కోరింది ఏంటంటే ఏప్రిల్ మే జూన్ జూలైకి సంబంధించిన 2,000 అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదు. సో అయితే కేంద్రాలు రాష్ట్రాల నుంచి నివేదిక కోరింది. అయితే ఈ అన్నదాత సుఖీభావ పథకం ఇంతకు ముందు ఏపీ స్టేట్ ప్రత్యాశం తీసుకుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు ఇది ఇప్పుడు ఏపీ స్టేట్ ఏం చేసిందంటే అన్నదాత సుఖీభావం క్యాన్సిల్ చేసి వైఎస్ఆర్ రైతు భరోసాగా చేర్చారు. అయితే దీనికి సంబంధించినంత వరకు ఇది కూడా అక్టోబర్ నవంబర్ మాసాల్లో మనకి అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. అయితే దానికి అది కూడా 12,500 ఇస్తా అంటున్నారు, కానీ ఒక్కసారిగా రాదు, విడతలు వస్తుంది. అంటే ఖరీఫ్ సీజన్కి సంబంధించి, రబీ సీజన్కి సంబంధించి 2-3 టైమ్స్లో మనకి వేస్తారనమాట. అయితే ఈ పిఎం కిసాన్కి సంబంధించింది జూలై నెలాఖరు కానీ పంపించినట్లయితే ఆ 2,000 అనేది మనకు ఆగస్టు నెలలో క్రెడిట్ చేయబడుతుంది. అయితే ఇంతవరకు ఈ పిఎం కిసాన్లో మన భారతదేశం మొత్తం 14.5 కోట్ల మంది అర్హులని లిస్ట్ అనేది ఒక ప్రిపేర్ చేయడం జరిగింది. అందులో మాకు ఫస్ట్ ఫేజ్గా మనకి 3.56 కోట్ల మందికి మాత్రమే లబ్ధి చేకూరింది. అయితే సెకండ్ ఫేజ్లో మనకి ఏం చేశారంటే 7,120 కోట్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది. కానీ 7,160 కోట్లు 6,200 కోట్లు మాత్రమే అకౌంట్లోనే క్రెడిట్ చేయడం జరిగింది. సో అలాగే ఇంతకు ముందు ప్రవేశపెట్టిన పథకం మధ్యలో ఎలక్షన్ అవడం వల్ల కొంచెం డిలే అయింది. అయినా ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ ఈ పథకాన్ని పునఃప్రారంభించి చేయడం జరిగింది అనమాట. సో రాష్ట్రాలు ఎంత వేగంగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే వాళ్ళు అనేది ఏప్రిల్ మే జూన్ సంబంధించిన 2,000 అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ 2,000 మొత్తం ఒక సంవత్సరానికి గాను ఒక్కొక్క రైతుకు 6,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తే, అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద 12,500 అనేది జమ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మా ఛానల్లో పొందుపరుస్తుంది. ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు వచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.